హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఈ వీడియోలో మనం బ్రిటిష్ యాక్ట్స్ గురించి తెలుసుకుందాం అంటే కొన్ని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన కోసం కొనసాగించిన చట్టాలని ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎటువంటి ఎగ్జామినేషన్లోనైనా మనకి ఒక బిట్ ఈ ఈ ఈ టాపిక్ పై నుంచి వచ్చే అవకాశం ఉంటుంది సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఫలానా ఒక చట్టం అనేది ఏ సంవత్సరంలో రూపొందించబడింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ రావచ్చు లేకపోతే ఆ చట్టము అమలవుతున్నప్పుడు ప్రస్తుతం అప్పుడు భారతదేశానికి బెంగాల్ గవర్నర్ జనరల్ అయినా కావచ్చు లేకపోతే వైస్రా అయినా కావచ్చు లేకపోతే భారత గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పి కూడా అడగవచ్చు ఈ విధంగా క్వశ్చన్స్ అనేది అడుగుతారు సో కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి ఇంపార్టెంట్ ఉన్నాయి చాలా ఒక ఫిఫ్టీన్ వరకు ఇంపార్టెంట్ ఉన్నాయి ఇవి నోట్స్ రాసుకోండి మ్యాక్సిమం వీటిలో నుంచే ఏ బిట్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ వచ్చేసి రెగ్యులేటింగ్ యాక్ట్ రెగ్యులేటింగ్ చట్టం అంటారు ఇది పదిహేడు వందల డెబ్బై మూడులో చేయబడింది ఇది సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన వారు ఎవరు అంటే ఫెడరిక్ నార్త్ అండ్ లార్డ్ నార్త్ ఇది కూడా ఇంపార్టెంట్ ఆ టైంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని కూడా అడుగుతారు కాకపోతే ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరు అని కూడా చాలా ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది దాదాపు ఈ చట్టం అనేది భారతదేశంపై బ్రిటిష్ వారి పరిమిత నియంత్రణ కోసం తయారు చేయబడిన ఇది చట్టం అనేది ఇక్కడ చేసిన అన్ని చట్టాలు భారతదేశాన్ని పరిపాలించడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలే అనుకోవచ్చు కాకపోతే ఒక్కొక్క చట్టంలో కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ వాటిని మళ్ళీ తుది మెరుగులు దిద్దడం జరిగింది సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఫెడరిక్ నార్త్ అండ్ లార్డ్ నార్త్ సో ఆ టైంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారెన్ హెస్టింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ వచ్చినప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్ నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం ఇది కూడా మన రెగ్యులేటింగ్ చట్టానికి కొన్ని తుది మెరుగులు దిద్ది ఈ పిట్స్ పిట్స్ ఇండియా చట్టాన్ని రూపొందించడం జరిగింది సో కొన్ని ఎగ్జామినేషన్లు విత్ డేట్తో సహా అడగడం జరిగింది కాబట్టి మీకు డేట్ కూడా ఇస్తున్నాను ఇవి సో థర్టీన్త్ ఆగస్ట్ సెవెంటీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది దీంట్లో రెండు రకాలు ఉంటాయి చూడండి ఏదైనా చట్టం అనేది రాజముద్ర వేయబడుతుంది అంటే ఆ టైంలో బ్రిటిష్ రాజు కావచ్చు లేకపోతే పరిపాలకులు కావచ్చు ఆమోదముద్ర వేసిన డేట్ ఒకటి ఉంటుంది అదొక డేటు ప్లస్ భారతదేశంలో అది ఎప్పటి నుంచి అమల్లోకి అనేది కూడా ఇంపార్టెంట్ సో రెండు రకాల డేట్లు ఉంటాయి సో ఈ పిట్ ఇండియా చట్టం అనేది అమల్లోకి వచ్చింది మాత్రం సెవెంటీన్ ఎయిటీ ఫోర్ నుంచి అమల్లోకి వచ్చింది ఆ టైంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్ సో క్వశ్చన్ అనేది పిట్ ఇండియా చట్టం అనేది ఎప్పుడు రూపొందించబడింది అని కూడా మీకు రావచ్చు సెవెంటీన్ ఎయిటీ ఫోర్ అని చెప్పవచ్చు మీరు ఈజీగా నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఇది మీ క్వశ్చన్ అనేది చార్టర్ యాక్ట్ ఎప్పుడు చేయబడింది అని అడగడు ఎందుకంటే చార్టర్ యాక్ట్ అనేవి కొన్ని రెండు మూడు చార్టర్ యాక్ట్స్ ఉన్నాయి సో కాబట్టి చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు ఈ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ అమలు జరుగుతున్నప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది సో చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ అవుతున్నప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మింటో అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే భారతదేశంలో పద్దెనిమిది వందల పదమూడు జూలై ఇరవై ఒకటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అండ్ సతీ సహగమన రద్దు చట్టం బెంగాల్ సతీ రెగ్యులేషన్ యాక్ట్ ఇది ఎయిటీన్ ట్వంటీ నైన్లో అమలు చేయడం జరిగింది దీన్ని ఇది అమలు అవుతున్నప్పుడు బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటే చూడండి ఇక్కడ ఇందాక మనము బెంగాల్ గవర్నర్ జనరల్ అని చెప్పుకున్నాము కాకపోతే ఇక్కడ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అని చెప్పుకుంటున్నాము వాళ్ళ అధికార హోదా అదేవిధంగా వాళ్ళ పేరు అనేది మార్చడం జరిగింది ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ బెంగాల్ గవర్నర్ జనరల్స్ అని పిలిచేవారు ఆ తర్వాత ఇండియా గవర్నర్ జనరల్స్ అని పిలవడం జరుగుతుంది ఆ తర్వాత బ్రిటిష్ వైస్ రాయస్ అని చెప్పి పిలవడం జరుగుతుంది సో ఈ విధంగా కాలక్రమేణా వాళ్ళ పేర్లలో మార్పులు రావడం జరిగింది హోదా మాత్రం అదే అదేవిధంగా ఉండడం జరిగింది నెక్స్ట్ ఈ సతీ సహ సహగమన రద్దు చట్టము అమలయింది మాత్రం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుంచి అమల్లోకి వచ్చింది అదేవిధంగా అప్పుడు బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ నెక్స్ట్ ఇందాక ఒక చార్టర్ యాక్ట్ చెప్పుకున్నాం చార్టర్ చట్టం పద్దెనిమిది వందల పదమూడు ఇప్పుడు ఇది రెండవ చార్టర్ యాక్ట్ ఇది ఎయిటీన్ థర్టీ త్రీలో ఇది అమలు చేయబడింది దీన్ని ఇంకొక పేరు ఏంటంటే సెయింట్ హెలీనా చట్టం అని కూడా అంటారు ఒకవేళ మీకు చార్టర్ యాక్ట్ అని ఇవ్వకుండా సెయింట్ హెలీనా చట్టం పద్దెనిమిది వందల ఎనభై మూడు అమలు జరిపినప్పుడు బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి మీకు అడగచ్చు సో ఈ చట్టం అనేది ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ నుంచి అమల్లోకి రావబడింది బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటే అప్పుడు విలియం బెంటిక్ ఈ విలియం బెంటిక్ అనే ఆయన బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా పేరు మార్చిన తర్వాత బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా కూడా పనిచేయడం జరిగింది నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నుంచి అమల్లోకి రావడం జరిగింది అప్పుడు ఇది అమలు అవుతున్నప్పుడు బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటే డల్హౌసీ నెక్స్ట్ హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ వితంతు పునర్వివాహాల చట్టం ఇది పద్దెనిమిది వందల యాభై ఆరు నుంచి అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ టైంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటే డల్ హౌసీ సో ఇక్కడ నేను చెప్పేవన్నీ చాలా ఇంపార్టెంట్ మీరు నోట్స్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఎగ్జామినేషన్స్ అయినా అది ఆర్ఆర్బి కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు లేకపోతే ఏపీఎస్సి టీఎస్పిఎస్సి కానిస్టేబుల్ వేస్తే ఏ దేనికైనా ఉపయోగపడతాయి ఇది మీకు నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం ఇవన్నీ సేమ్ చట్టాలు పేర్లు మార్చారు కాకపోతే ఏదైనా భారతదేశానికి పరిపాలించ చేయడానికి వాళ్ళు రాసుకున్న ఒక రాజ్యాంగాలు అవి ఆ చట్టాల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ వాటికి పేర్లు మార్చుకుంటూ కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత రిలీజ్ చేయడం జరిగింది సో అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో తీసుకురావడం జరిగింది భారత్ బా ఈ టైంలో ఈ చట్టం ద్వారా ఏం జరిగిందంటే భారతదేశం ప్రత్యక్షంగా బ్రిటన్ రాణి పరిపాలించడం జరిగింది భారతదేశాన్ని బ్రిటిష్ రాణి అక్కడ ఉండి పరిపాలించడం జరిగింది ప్రత్యక్షంగా సో ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చాలా ఇంపార్టెంట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టం అనేది ఎప్పుడు రాజముద్ర పొందింది అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆగస్ట్ రెండులో ఎప్పుడు ఇండియాలో అమలు పరచడం జరిగింది అంటే ఫస్ట్ నవంబర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఈ రెండు రకాల క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నారు సో కొన్ని ఈజీ ఉండే ఎగ్జామినేషన్లో అయితే ఓన్లీ కేవలం సంవత్సరం మాత్రమే అడుగుతాడు కొద్దిగా కష్టపెట్టాలనుకుంటే ఈ విధంగా డేట్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అండ్ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఆ టైంలో ఎవరు అంటే లార్డ్ కానింగ్ ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ చట్టం ద్వారా భారతదేశం అనేది ప్రత్యక్షంగా బ్రిటిష్ రాణి పరిపాలనలోకి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ బాల్య వివాహాల బాల్య వివాహాల నిషేధ చట్టం ఇది నైన్త్ జనవరి ఎయిటీన్త్ నైంటీ వన్ నుంచి అమల్లోకి రావడం జరిగింది ఆ టైంలో బ్రిటిష్ వైస్రాయ్ చూడండి మళ్ళీ ఇక్కడ పేరు మారింది హోదా మాత్రం అదే పేరు మాత్రం మార్చడం జరిగింది బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లాన్స్ డౌన్ నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ దీన్నే ఇంకొక పేరు ఏంటంటే మింటో మార్లే రిఫార్మ్స్ అని అంటారు భారత మండలాల చట్టం తెలుగులో అయితే మండలాలు అంటే మన ఊర్ల ఊరి పైన ఉండే మండలాలు కాదు మండలాలు అంటే ఇప్పుడు సపోజ్కి శాసన మండలి అంటాము చూడండి అటువంటి మండలి చట్టాలు ఇవి దీనికి ఇంకొక పేర్లు ఏంటి అంటే మింటో మార్లే సంస్కరణలని కూడా అంటారు ఇది ట్వెల్త్ మార్చ్ నైన్టీన్ నైన్టీన్ నుంచి అమల్లోకి రావడం జరిగింది ఆ టైంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ మింటో నెక్స్ట్ మాంటెక్ చేమ్స్ వర్డ్ సంస్కరణలు మౌంటెంగ్ చేమ్స్ వర్డ్ రిఫార్మ్స్ ఇవి నైన్టీన్ నైన్టీ నుంచి భారతదేశంలో అమలుపరచడం జరిగింది ఆ టైంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే చేమ్స్ ఫోర్డ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడడం అనేది ఈ సంస్కరణల ద్వారా భారతదేశంలో అమలుపరచడం జరిగింది ఇందాక ఇక్కడ మింటోమర్లు చెప్పుకున్నాం ఈ మింటోమర్లు ఏంటంటే కొన్ని ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పరిచారు ఇండియాలో ఆ నియోజకవర్గాల వారిగా ఏదైనా సమస్య పైన ఓటింగ్ తీసుకోవాలన్నా ఆ విధంగా తీసుకునేవాళ్ళు ఈ మింటో మార్లే చట్టం అయితే చూడండి ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గాలు ఇది ఇంపార్టెంట్ ఇది ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మార్లే సంస్కరణలు ముఖ్యంగా వీటి గురించి ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత మాంటింగ్ చైమ్స్ వార్డ్ సంస్కరణలు వచ్చేసి ద్వంద్వ ప్రభుత్వం ద్వంద్వ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ అది లార్డ్ కానింగ్ ఆధ్వర్యంలో వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ అని పిలుస్తారు దీన్ని ఇది ఎప్పుడు రాజముద్ర పొందింది అంటే సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో రాజముద్ర పొందింది అమలు చేయబడింది మాత్రం ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి భారతదేశంలో అమలు చేయడం జరిగింది ఆ ఆ టైంలో బ్రిటిష్ రాయ్ ఎవరు అంటే లార్డ్ వెల్లింగ్టన్ నెక్స్ట్ క్రిప్స్ మిషన్ ఈ క్రిప్స్ మిషన్ క్రిప్స్ మిషన్ మెయిన్గా ఎందుకు తీసుకురావడం జరిగిందంటే రాజ్యాంగ సభ ఏర్పాటు కోసం కొన్ని ప్రతిపాదనలు చేయడానికి ఈ క్రిప్స్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది ఇది నైన్టీన్ ఫార్టీ టూలో అమలు చేయబడ అమలు చేయబడింది అదేవిధంగా సారీ ఈ ఈ క్రిప్స్ మిషన్ అనేది నైన్టీన్ ఫార్టీ టూలో వచ్చింది బ్రిటిష్ వైస్రాయ్ వచ్చేసి ఆ టైంలో లార్డ్ లిన్ లిత్గో ఇక చివరిది ముఖ్యమైన చట్టాలు చివరిది అతి ముఖ్యమైనది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ దీన్ని మనం లార్డ్ మౌంట్ బాటన్ ప్లాన్ అంటాము మౌంట్ బాటన్ ప్రణాళిక ఇది ఎయిటీన్త్ జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రూపుదిద్దుకుంది ఆ టైంలో బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు అంటే చిట్ట చివరి బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ ఇవి భారతదేశానికి సంబంధించి కొన్ని బ్రిటిష్ యాక్ట్స్ మ్యాక్సిమం అన్ని కవర్ చేశాను మీకు ఇంకా ఏ టాపిక్ పైన వీడియో చేయాలో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నట్లయితే ఆ టాపిక్ పైన మీకు వీడియో చూసి మీకు ఫ్యూచర్లో ఏ ఎగ్జామినేషన్స్కైనా మేము కొద్దిగా ఎంతో కొంత హెల్ప్ చేసే విధంగా మా వంతుకు మేము కృషి చేస్తాం ఆల్ ద బెస్ట్ జై హింద్